కరీంనగర్లో జరిగిన 5వ విడత ప్రజా సంక్రమ యాత్ర ముగింపు సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్ నుంచే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని, జాతీయ పార్టీకి తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడానికి కరీంనగర్ ప్రజలే కారణమని భావోద్వేగంతో మాట్లాడారు. ఏ లక్ష్యంతో భాజపా రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించిందో అందుకనుగుణంగా పనిచేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తెరాస పేరును భారాసాగా మార్చి రాష్ట్రంతో కేసీఆర్ బంధం తెంచుకున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్ను అభినందించిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాదయాత్ర కొనసాగించాలని సూచించారు. ప్రజల మధ్యే ఉండి తెరాస సర్కారును సాగనంపాలని పిలుపునిచ్చారు. తెరాస పని అయిపోయిందన్న జేపీ నడ్డా బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తీసుకోవడమే మిగిలి ఉందని ఎద్దేవా చేశారు. और सपने आसमान के देखने लगे हो, ये है केसीआर का काम. ठीक है, केसीआर साहब को गुस्सा आता होगा, लेकिन आखिर एजेंसी को उनकी बेटी को पूछताछ के लिए बुलाना क्यों पड़ रहा है? क्या कारण है? भ्रष्टाचार में आकंठ डूबे हुए और उम्मीद क्या लगाई है? अब भारत की राज्य समिति बनेगी, तेलंगाना की राज्य समिति नहीं रह गई है. और मैं तो ये कहूंगा कि टीआरएस से बीआरएस और बीआरएस से आने वाले समय में वीआरएस वॉलंटरी रिटायरमेंट हो जाने वाली है. తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుండని ఓటేస్తామన్న మొన్నటి వరకు రెండుసార్లు, కానీ బీఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ పేరునే తొలగించినా ఇక్కడ చాలా మంది ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు. వీళ్ళని చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను తీసేసిన తెలంగాణ ద్రోహం సంకలిసుకొని తిరుగుతున్నానా? ఇప్పుడు ఆ రోజు ఉద్యమకారులను బయటికి పంపించిందన్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనే పదాన్నే తొలగించి తెలంగాణతో బంధం తెగించుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ పోయింది, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు. కష్టపడి మీరు గెలిపిస్తే తెలంగాణకు ద్రోహం చేసి ఈ రోజు బీఆర్ఎస్ పేరుతోనే దేశాన్ని దోసుకునే ప్రయత్నం చేస్తుడు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉన్నా కేసీఆర్ సహకరించలేదని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ఖాళీ అయిన ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టలేదని, నోటిఫికేషన్లు ఇచ్చినా కావాలనే న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తారని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి గతంలో అనుకున్నామన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ అయితే కనీసం వాటిని కూడా నియమించలేరన్నా? ఏం సాధిస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తాడు, నోటిఫికేషన్ తప్పు చేస్తాడు కోర్టులో, పిటిషన్ ఏం చేయదనే. ఇంతవరకు 8 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా అసెంబ్లీ జరుగుతానో ఎన్నికలు వస్తానో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి చెప్తప్ప ఒక్కరికి ఉద్యోగాలన్నా? నరేంద్ర మోడీ చిన్న 146,000 ఉద్యోగాలు. మరోసారి హైదరాబాద్ లో పాదయాత్ర చేపట్టేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు 15,000కు పైగా వినతి పత్రాలు ప్రజల నుంచి అందాయి. వాటన్నింటినీ యాత్ర ఇన్ఛార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి డిజిటలైజేషన్ చేయిస్తున్నారు. 2 పడకగదుల ఇల్లు, కోల్పోయిన భూములకు పరిహారం, రుణమాఫీ భారం, నిరుద్యోగం వంటి అంశాలపై వినతులు అధికంగా వచ్చినట్లు గుర్తించారు. ఈ అంశాల ఆధారంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై నేడు హైదరాబాద్ లో భాజపా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశం జరగనుంది. రైతు రుణమాఫీ, ధరణి సమస్యలపై ఆందోళన చేపట్టే కార్యక్రమాలపై చర్చించనున్నారు.